Kakinada ZP Samavesam Hot Hot Gajarigindi. Jagampeta YCP MLA Jyothula Chanti Babu, Mantri Chelluboina Venu Madhya, Vagwadam Chotu Chesukundi. ZPTC Laku Kanisam, Chamber Luketa Inchalantu, MLA Jyothula Chanti Babu, ZP Samavesamlo Koraru. Tamu Panchayati Raj Chattam Prakaram, Panicheskuntu Potunnamani, Mantri Venu, Samadhanam Icharu. Aina Prabhutvamlo Undi Kuda, Ila Matladam Yentani, MLA Chanti Babunu Prasnincharu, Mantri Venu. Diniki react aina MLA Jyothula Chanti Babu Gattiga Matladutunnarentani Mantrini Niladisaru. Anduvalane, e ambiguity, e jiva amalo, vastuna parisundi. Right to the concern each in the gira, miranatiga, right to Katala Usundi, Kapole Katala Usundi. Mijipratiga, Uchay and Pacha. Right to concern the Anduvalane, echo on the right to our concern, give it away. Anduvalane, e ambiguity, e jiva amalo, vastuna parisundi. Right to the concern each in the gira, miranatiga, right to Katala Usundi. సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సైతం హాట్ కామెంట్స్ చేశారు. వ్యాపారం చేసుకునే రైతుకు కులాలు ఎందుకు అంటగడుతున్నారని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే కౌలు కార్డులు ఉన్నాయని ఓసీలకు ఎందుకు లేవని ప్రశ్నించారు తోట త్రిమూర్తులు. అందువల్లనే ఎక్కువ మంది రైతులు ఆ కన్సెంట్ ఇవ్వడం లేదు అందువల్లనే ఈ యాంబిగ్యూటీ ఈ జీవ అమల్లో వస్తున్న పరిస్థితి రైతుల కన్సెంట్ ఇచ్చిన దగ్గర మీరన్నట్టుగా రైతు ఖాతాలోకి వస్తుంది కాపోలేని ఖాతాలోకి వస్తుంది మీరు చెప్పినట్టుగా ఉచ్చారంటే మార్చారు రైతు కన్సెంట్ ఇవ్వాలంటే మార్చారు అందువల్లనే ఎక్కువ మంది రైతులు ఆ కన్సెంట్ ఇవ్వడం లేదు అందువల్లనే ఈ యాంబిగ్యూటీ ఈ జీవ అమల్లో వస్తున్న పరిస్థితి రైతుల కన్సెంట్ ఇచ్చిన దగ్గర మీరన్నట్టుగా రైతు ఖాతాలోకి వస్తుంది కాపోలేని ఖాతాలోకి వస్తుంది మీరు చెప్పినట్టుగా ఉచ్చారంటే మార్చారు రైతు కన్సెంట్ ఇవ్వాలంటే మార్చారు అందువల్లనే ఎక్కువ మంది రైతులు ఆ కన్సెంట్ ఇవ్వడం లేదు అందువల్లనే ఈ యాంబిగ్యూటీ ఈ జీవ అమల్లో వస్తున్న పరిస్థితి కాకినాడలో హాట్ హాట్ గా జరిగిన ZP సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అయ్యప్ప స్వామి అందిస్తారు. అయ్యప్పయ్య అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? త్రివిజ ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వైసీపీలో రోజు రోజుకు ముసలం పుట్టుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి
ఏదైతే జడ్పీ సమావేశం సంబంధించి ఈ రోజు సమావేశాన్ని నిర్వహించడం కూడా జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి కూడా ఏదైతే సమాచార శాఖ మంత్రిగా ఉన్నటువంటి చెల్లుబోయిన వేణు పాల్గొనడం కూడా జరిగింది. సమావేశం జరుగుతున్న సమయంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబుతో పాటు ఏదైతే ఆ మంత్రి చెల్లుబోయిన వేణు మధ్యన పూర్తి స్థాయిలో వాగ్వాదం జరగడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్యేలకు జడ్పీ సమావేశాల్లో ప్రత్యేక కుర్చీలను ఏర్పాటు చేయాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ దీనికి సంబంధించి కూడా తాము పంచాయతీరాజ్ చట్ట ప్రకారమే వెళుతున్నాము, దీనికి సంబంధించి కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయబోమని మంత్రి వేణు స్పష్టం చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర స్థాయిలో మంత్రి వేణుపై కూడా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో గడిచిన 2 నెలలుగా చూసుకుంటే వైసీపీకి సంబంధించి కూడా ఆయా నియోజకవర్గాల్లో పలువురు ఎమ్మెల్యేలతో పాటు స్థానిక నాయకులు కూడా తీవ్ర స్థాయిలో పలువురు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి ఈ రోజు జరిగినటువంటి సమావేశం కూడా ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. గడిచిన నెలలోనే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు కూడా ఒక సమావేశంలో మాట్లాడుతూ దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, ఈ ప్రభుత్వం అనేది శాశ్వతం కాదు అనేది ఒక చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి మరొక పార్టీలో కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉండడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రస్తుతం వైసీపీకి సంబంధించి కూడా అనేక మంది నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి కూడా ఈ రోజు సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. అయితే మంత్రి చెల్లుబోయిన వేణు వైఖరిపై కూడా చాలా మంది నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మంత్రికి సంబంధించి కూడా ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రాతినిధ్యం వహించకుండా మంత్రి చెల్లుబోయిన వేణు తనదైన శైలిలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ తోట తిరుమతులు కూడా ఈ రోజు ఈ సమావేశంలో తీవ్ర హాట్ కామెంట్ చేయడం కూడా జరిగింది. కౌలు రైతులు అనేది కేవలం వ్యవసాయదారులకు ఎటువంటి కులం ఉండదు, కేవలం కులాలకు సృష్టించేందుకు ఎందుకు కులాల వారీగా కౌలు రైతు పార్టీలు జారీ చేస్తున్నారని ఆరోపణలు చేయడం కూడా జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు కౌలు రైతులు ఇస్తున్నప్పుడు ఓసీలకు ఎందుకు కౌలు రైతు కార్డులు జారీ చేయరని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులకు అదేవిధంగా ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య పూర్తి స్థాయిలో విమర్శలు భగ్గుమని వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా అధిష్టానంతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే రాజుల నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు ఉన్నటువంటి బొంతు రాజేశ్వరరావు తన పార్టీ తన పదవికి రాజీనామా చేయడం కూడా జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సంబంధించి పదవికి రాజీనామా చేయడం కూడా జరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు ప్రజాప్రతినిధులకు మధ్యన వాగ్వాదం జరగడంతో పూర్తి స్థాయిలో 2 వర్గాలుగా విడిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రోజు కాకినాడ జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి వేణుకు అదేవిధంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మధ్య జరిగినటువంటి వాగ్వాదం తీవ్ర స్థాయిలో సచనీయాంశంగా మారింది. రైట్, థాంక్యూ అయ్యప్ప.